విజయవాడలో వైసీపీకి భారీ షాక్. తెలుగుదేశంలోకి చేరిన వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో పచ్చకండువా కప్పుకున్న కార్పొరేటర్లు మైలవరపు మాధురి లావణ్య, మైలవరపు రత్నకుమారి, హర్షద్ టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు. వీరంతా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు. నియోజకవర్గం నుంచి చాలామంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇవాళ మంచి ఆలోచనలతో నగరాభివృద్ధి కోరుకునే విధంగా స్వచ్ఛందంగా ముగ్గురు కార్పొరేటర్లు ఇవాళ జాయిన్ అవుతుంది జరిగింది. తప్పకుండా ఇవాళ నగర అభివృద్ధి కోరుకునేవాళ్ళు, నగర తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళని తప్పకుండా మంచి వాళ్ళని తీసుకోవడానికి ఉన్నాం. వచ్చిన వాళ్ళందరినీ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేము. ఎవరైతే ఇవాళ ప్రజల దగ్గర ఇబ్బంది లేకుండా ఉన్నారో అటువంటి వాళ్ళని అందరినీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో, అంతేకాకుండా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ పాలిట్ బ్యూరో సభ్యులైన బోండా ఉమ్మగారు కానీ, గద్దె రామ్మోహన్రావు కానీ, అంతేకాకుండా ఎన్డీఏ అలయన్స్ సుజనా చౌదరి గారు కానీ, మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులైన మేరా గారు కానీ అందరూ కూడా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తున్నాం. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని మన 2014 నుంచి 19 వరకు ఏ విధంగా విజయవాడ నగరం వైబ్రెంట్గా ఉందో అదే విధంగా తీసుకువెళ్ళడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల్లో నేను జూనియర్నైనా నన్ను సహకరిస్తున్న ఈ పెద్ద నాయకులందరికీ కూడా, వాళ్ళతో పాటు ఇవాళ వస్తున్న మంచిగా ఉన్న నాయకులను కూడా తప్పకుండా తీసుకుని విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తాం. తప్పకుండా విజయవాడలో తెలుగుదేశం కంచుకోట అనే విధంగా మరి ఏ పార్టీ ఇక్కడ ఒక అంటే అపోజిషన్ పార్టీలు ఎన్డీఏ కాదు, మరి ఏ అపోజిషన్ పార్టీ కూడా ఇక్కడ నామరూపాలు లేకుండా చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. థ్యాంక్ యూ. 2019-2024 మధ్య 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో విజయవాడ నగరం అభివృద్ధి కళతప్పింది. ఎన్నో కోటి ఆశలతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి కార్పొరేటర్లు తమ డివిజన్ని, తమ నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి కార్పొరేటర్లకు ఎదురైనాక ఆ రోజు కనీసం చిల్లిగవ్వ నిధులు లేక గ్రూపు తగాదాలతో వైసీపీ యొక్క విధానాలతో వాళ్ళు అన్ని రకాలకు నష్టపోయారు. ఇవాళ అభివృద్ధికి చిరునామాన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఏకనాయకత్వం, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు వచ్చినాక విజయవాడలో ఎన్డీఏ పార్టీలు కానీ, ఏడుగురు శాసనసభ్యులు కానీ, అలాగే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా ఒకే తాటి మీద విజయవాడ నగర అభివృద్ధి ముఖ్యంగా లక్ష్యంగా అని చెప్పి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఎంతసేపు విజయవాడ నగరానికి ఏ ప్రాజెక్ట్ తేవాలి, ఢిల్లీ నుంచి ఏ నిధులు తేవాలని చెప్పి నిరంతరం కష్టపడుతున్న పార్లమెంట్ సభ్యుడి నాయకత్వంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరుతున్నటువంటి ముగ్గురు కార్పొరేటర్లు ఈరోజున హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గంలోనే కాదు, సెంట్రల్ నియోజకవర్గంలో కూడా త్వరలో చేరికలు ఉంటాయి. అన్ని చోట్ల నుంచి కూడా ఖచ్చితంగా అభివృద్ధికి ఆకాంక్షించే వాళ్ళందరూ కూడా అధికార పార్టీ తెలుగుదేశం వైపు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ఢిల్లీ వెళ్ళొచ్చినాక మరి ఎంపీ గారు మిగిలిన విషయం కూడా మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకోవడానికి అన్ని చర్యలు చేపడతాం. ఏదేమైనా అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చినటువంటి ముగ్గురు కార్పొరేటర్ని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. నాగుల మీరా గారు, సుబ్బారావు గారు, వంశాన సుబ్బారావు గారు, మిగిలిన నాయకులు అందరినీ కూడా అభినందిస్తాం. ఎన్నికల వరకే 2024 మేలో పోలింగ్ అయిపోయే వరకు రాజకీయాలు అయిపోయినాయి. ఇవాళ ఏ పార్టీ అయినా సరే వాళ్ళ డివిజన్లో, డివిజన్ కార్పొరేటర్ అయితే డివిజన్ స్థాయి, ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే స్థాయి, పార్లమెంట్ అంటే పార్లమెంట్ స్థాయి అభివృద్ధి చూసుకుంటాం. కాబట్టి చిన్న చిన్న ఈ రెండు పార్టీల్లో ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి. విభేదాలు వచ్చినప్పుడు వాటిని అధిగమిస్తాం. ఇవాళ ఎవరికి వ్యక్తిగత విభేదాలు లేవు. రాజకీయ సిద్ధాంతాలు వైరుధ్యాలు తప్పితే వ్యక్తిగత అభిప్రాయ భేదాలు, వ్యక్తిగత రాజకీయ కక్షలు ఉన్నటువంటి స్థితి విజయవాడ నగరంలో కానీ ఇంకెక్కడా కూడా లేదు. కాబట్టి ఇవాళ మేము వచ్చే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళు కూడా మేము ఎవరిని పడితే వాళ్ళని
ఎలా పడితే అలాగా పార్టీలోకి వస్తానని చెప్పి తీసుకుంటే ఈ పాటికి విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ మొత్తం ఖాళీ అయ్యేది. కానీ మేము అట్లా చేయట్లా. ఎవరైతే మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళు అన్ని రకాలుగా పరిశీలన చేసి మా కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకొని తర్వాతే మేము తీసుకుంటున్నాం మా నాయకులు. అందుకనే పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఉన్నాం, సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను వచ్చా, పార్లమెంట్ సభ్యులు కేసీ శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన పార్టీలోకి చేసుకున్నాం. మైలవరపు లావణ్య, మైలవరపు రత్నకుమారి, అర్షద్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి వారి ముగ్గురికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీగా నాయకులందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ రోజున వాళ్ళు మాకు ఏ డిమాండ్ లేదు, తెలుగుదేశం పార్టీలో చేరి ఈ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవ్వాలనేటువంటి ఆకాంక్షతోటి ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇంకా అనేక మంది వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఏదైతే అద్భుతమైనటువంటి తీర్పు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారో అందులో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఇటువంటి సైకో నాయకత్వంలో మేము పనిచేయలేము, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పని చేయగలం, విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నటువంటి కేసినేని చిన్ని గారు ఎంపీ గారి నాయకత్వంలో మేము పనిచేయాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఈరోజు వారు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. ఇంకా విజయవాడ నగరంలో ఉన్నటువంటి వైసీపీ నుంచి అనేక మంది కూడా తెలుగుదేశం పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మా రాజకీయ లక్ష్యం ఒకటే, మేమేదో జగన్మోహన్ రెడ్డిలాగా చేసేటువంటి వ్యక్తులం కాదు, తెలుగుదేశం పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటువంటి వ్యక్తులం. వాళ్ళ కోరిక మీద, వాళ్ళ ఆలోచన మేర వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు తప్ప మేమేమాత్రం కూడా అడగలేదు. వాళ్ళు చెప్పారు మాకే డిమాండ్ లేదు, మేము అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని. విజయవాడ నగరం అభివృద్ధి పదంలో నడవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి రాకముందు విజయవాడ కలకలలాడినటువంటి విజయవాడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలవెలబోయిన నేపథ్యం నుంచి ఈ రోజున మళ్ళా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున అద్భుతమైనటువంటి అభివృద్ధి పదంలో నడగటానికి ప్రణాళికలు సిద్ధం చేయటం జరిగింది. ఒక పక్క బోండవమ్మ గారు, ఓ పక్క సుజనా చౌదరి గారు, ఓ పక్క గద్దే రామ్మోహన్ రావు గారు, మరి కేసినేని చిన్ని ఎంపీగా కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి నిధులు తీసుకురావాలి, విజయవాడ నగరాన్ని ఒక సుందర వదనంగా తీర్చిదిద్దాలి, అతిపెద్ద రైల్వే జంక్షన్ ఉన్నటువంటి విజయవాడని, అతిపెద్ద బస్టాండ్ ఉన్నటువంటి విజయవాడని, మరి విజయవాడకు సమీపంగా ఏదైతే కృష్ణానదిలో ఐలాండ్ ఉందో దానిని కానీ గాంధీ హిల్ని కానీ, మరి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద రెండో దేవాలయమైనటువంటి కనకదుర్గ ఆలయం కానీ, ఇవన్నీ విజయవాడకు ఒక పెద్ద వరం. మరి వీటన్నిటిని కూడా టూరిజంగా డెవలప్ చేసి ఒక అద్భుతమైనటువంటి విజయవాడను మనం చూడాలి. విజయవాడ నగరం ఎప్పటి నుంచో రాజకీయంగా కానివ్వండి, వేరే రకంగా కానివ్వండి, వెనకబాటుతనానికి గురిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ చక్కగా విజయవాడ నగరంలో నుంచి దాదాపు రెండు కాలువలు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అందంగా తీర్చలో చాలామంది వస్తున్నామని చెప్పినటువంటి నేపథ్యంలో తప్పకుండా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో మా నాయకుడు నారా చంద్రబాబు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా. ఇంకొక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక మచ్చలేనటువంటి పార్టీ. తెలుగుదేశం తిరిగి వయసు పెళ్ళదా.